హాయ్ అండి, అందరికీ నమస్కారం. గోరుముద్దా ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. పాలు పంచదార ఉంటే చాలు, అద్భుతమైన రుచిగల పాలకోవా చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పాలకోవాని ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందమైన కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక లీటర్ పాలని యాడ్ చేసుకోవాలండి. థిక్ పాలైతే మనకి స్వీట్ అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా పాల ప్యాకెట్ని కట్ చేసుకొని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. పాలు పల్చగా ఉంటే స్వీట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. అలా కాకుండా కొంచెం మనం చిక్కగా ఉన్న పాలని, ప్యాకెట్ పాలని తీసుకుంటే మనకి స్వీట్ అన్నది త్వరగా అయిపోతుంది. ఈ విధంగా పాలు బాగా కాగి పైకి మీగడ వస్తుంది కదండి, ఆ మీగడ కట్టకుండా మనం గిరెడుతో కలుపుతూనే ఉండాలి. పాలు ఈ విధంగా పొంగొచ్చాక మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అడుగంటకుండా మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. మనం తీసుకున్న లీటర్ పాల క్వాంటిటీ 0.5 లీటర్ అయ్యేంత వరకు మనం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. పైన ఈ విధంగా మీగడొస్తే దాన్ని తీసేసేయాలి. చూసారు కదా, పాలు మరిగి మరిగి ఈ విధంగా తక్కువ క్వాంటిటీ అయిపోయింది. ఇంకొంచెం థిక్ ఫార్మేషన్ రావాలండి. ఇంకా థిక్ ఫార్మేషన్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనం తీసుకున్న లీటర్ పాల క్వాంటిటీ ఈ థిక్ ఫార్మేషన్ రావడానికి సుమారుగా 1/2 నుంచి 1/4 గంట సేపు పడుతుందండి. చూసారా, ఈ ఫార్మేషన్లోకి వచ్చాక, ఈ థిక్ ఫార్మేషన్ వచ్చేసాక ఈ స్టేజ్లో మనం ఇప్పుడు పంచదారను యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న లీటర్ పాల క్వాంటిటీకి 1/4 కప్ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ షుగర్ ఎక్కువైనా బాగోదండి తీయగా ఉంటే. 1/4 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార వేయగానే పంచదార కరిగి మళ్ళీ వాటర్ ఫార్మేషన్లోకి వస్తుంది. ఇది మళ్ళీ అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ స్టేజ్లో ఇంకా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఎక్కువ అడుగు పట్టేస్తుంది. చూసారా, ఇలా కలుపుకున్నాక ఈ థిక్ ఫార్మేషన్ రావాలి. పంచదార మొత్తం కలిసిపోయాక మళ్ళీ వాటరీగా వచ్చాక మళ్ళీ కలుపుకున్నాక ఈ ఫార్మేషన్ వచ్చేంత వరకు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇలా టచ్ చేస్తే అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యిని తీసుకొని దీన్ని ముద్దలాగా తీసుకొని పాలకోవాలాగా చేసేసుకోవడమేనండి. ఎంతో అద్భుతమైన టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం పాలు పంచదారతో ఒక చక్కనైన స్వీట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా రౌండ్ చేసుకొని చేత్తో అయినా మనం ఇలా పాలకోవా బిళ్ళల్ని చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గోరుముద్ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.